రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామం ప్రాథమిక పాఠశాలలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంటుకు మండల టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఈర్నపల్లి రాజు, గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజుల్లో యువత సెల్ఫోన్లకి మద్యానికి బానిసలవుతున్నారని తెలిపారు. యువత చెడు మార్గాన్ని విడిచి మంచి మార్గంలో నడవాలని సూచించారు. క్రీడల్లో రాణించి గ్రామానికి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. యువకుల పాత్ర ఎంతో కీలకంగా ఉండాలని కోరుకుంటూ, ఒక మల్యాల గ్రామ యువకులే కాదు మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులు కూడా మీరు మీ గ్రామ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి కార్యక్రమాలు చేసుకున్నా ఎలక్షన్స్ తర్వాత మీ అభివృద్ధి అనే అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీఆర్ఎస్ గ్రామశాఖ గౌరవ అధ్యక్షులు, సలహాదారులు, అధ్యక్షులు మరియు యోజన కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. కష్టపడి పనిచేసి అంటే వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా అలాంటి పనులు జరుగుతాయని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి రాబోయే రోజులల్లా మీరు ఇప్పుడు గేమ్స్లో ఒక మల్యాలకే పరిమితం కాకుండా మండలానికి, తర్వాత జిల్లాకు, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా మీరు పథకాలు సాధించాలి.